हाई फ्रेंड्स वेलकम टू साई हिमा वेरैटी रेसीपी मैं स्टफ्ड वंकाय एला तैयार चेसुकोवालो चूसेद्दामु अदी चाला सिंपल गा रेंडे रेंडे इंग्रीडियंट्स तोटी एला तैयार चेसुकोवालो चूसेद्दामु वेरैटी गा तिनाली अनि अनुकुन्न वाळ्ळु इदी डेफिनेट गा ट्राई चेयंडी। सो इप्पुडु मनमु दानिकि कावाल्सिन पदार्थालु चूसेसुकुंदामु। इक्कड नेनु पाव किलो वंकायलु तीसुकुन्नानु, मीरु एदैना तीसुकोवच्चु नल्ल वंकायलु गानी तेल्ल वंकायलु गानी। सो इक्कड नेनु ఎండు కొబ్బర ఎల్లిపాయలు మిక్సీకి వేసుకుంటున్నాను పౌడర్ అన్నమాట। సో వంకాయలో స్టఫ్ చేయడానికి ఈ పౌడర్ మీరు వంకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు, ఆలూ ఫ్రైకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా salt, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని మనము గ్రైండ్ పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాము। ఇలా ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ రావాలన్నమాట। సో అప్పుడే మనము వంకాయలకి స్టఫ్ చేసుకోవచ్చు। ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్, మీరు ఎప్పుడన్నా ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు। ఇప్పుడు మనం పాన్ లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ వంకాయల నీళ్ళని చూపించిన విధంగా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయా లేదా చూడండి, పురుగులు ఉన్నాయా లేదా అది చాలా చాలా ఇంపార్టెంట్। సో చూసుకున్నామా, ఇప్పుడు మనం దీంట్లో ఇలా ని చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి। ఇది ఈ రెసిపీ చాలా చాలా బాగుంటది, దీంట్లోకి పప్పు చేసుకుంటే ప్లెయిన్ పప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది। సో ఇలా స్టఫ్ చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము। సో అనే ఇలా స్టఫ్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకుందాము, మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో మనం ఇది ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై అయిపోయి ఇది ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, ఒక 10 టు 15 మినిట్స్ లో అయిపోతుంది। వంకాయలు కాబట్టి తొందరగా ఉడుకుతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు। సో ఇలా తిప్పుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకొని తిప్పుకొని సో ఇప్పుడు లాస్ట్ కి ఆ పౌడర్ ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన పౌడర్ నేను వేసేస్తున్నాను। ఇది అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది, చపాతీస్ కి అన్నం కి మీరు దేనికైనా ఇన్స్టెంట్ గా మీరు వెరైటీగా తినాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గాన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు।